Namaste, welcome to Manathilugu TV 6 minutes 24 headlines. భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రకటన. దేశ సరిహద్దు సమస్యలను రాజకీయం చేయొద్దు, దేవ్బాతో కలిసి పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. కోవిడ్ 19 ఎక్స్ఈ కు మరింత వేగం వ్యాపించే గుణం, డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక. పన్నెండు రోజుల్లో పదోసారి మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంపు. నెంబర్ 5, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లంక, సోషల్ మీడియాపై నిషేధం విధించిన ప్రభుత్వం. అహంకారంతో బీజేపీ ప్రజల మాట వినడం లేదు, గుజరాత్ రోడ్ షోల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం. ఎల్జీబీటీలకు సమాన వివాహ హక్కు కల్పించాలి, లోక్సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సైల్ మృతి, దర్యాప్తుకు ఆదేశం. నాటో మమ్మల్ని చేర్చుకోకపోవడం తప్పు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడి. బ్రిటన్ చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, బ్రిటన్లో తారాస్థాయికి చేరిన కరోనా ఇన్ఫెక్షన్ కేసులు. దేశంలో అత్యల్ప స్థాయికి చేరుకున్న కరోనా కేసులు, గత 24 గంటల వ్యవధిలో 1096 నూతన కేసులు నమోదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. మీరు నిర్దేశించిన గడువుల్లోగా రాజధాని నిర్మించలేం, 5 ఏళ్ల సమయమైనా ఇవ్వండి, రాజధానిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్. తిరుపతి సమీపంలో భూ ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన స్థానిక ప్రజలు. నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం, ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు. ఇది ప్రజా సంక్రామ సంవత్సరం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. పథకం ఏదైనా తెలంగాణను చూసి దేశం నేర్చుకోవాల్సిందే, సీఎం కేసీఆర్ వెల్లడి. బంజారా హిల్స్ రెడిసన్ బ్లూ హోటల్ పై పోలీసుల దాడులు, పోలీసుల అదుపులో సెలబ్రిటీలు. కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధం కావాలి, రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు. ధరల పెంపుపై ప్రజా మిలిటెంట్ పోరాటాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధానికి ప్రజలే నాయకత్వం వహించాలి, రేవంత్ రెడ్డి పిలుపు. కేంద్రం తీరుకో నిరసనగా 5 అంచెల పోరాటం, మంత్రి కేటీఆర్ వెల్లడి. తమిళనాడులో పండగ రోజు పెను విషాదం, స్వామి దర్శనానికి వెళ్తూ 11 మంది మృతి. అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం, మృతుల్లో ఒకరు ఉపాధ్యాయుడు, ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా జరిగినది ఈ సంఘటన. పిఠాపురంలో 4 విద్యార్థినుల అదృశ్యం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.